హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే త్రిబుల్ ఆర్ షూటింగ్ అనమాట. వాళ్ళు ఎలా చేశారు, ఏం చేశారు అనేది మొత్తం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మిస్ కాకుండా చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సినిమా షూటింగ్ ఎలా మేక్ చేశారు అనేది. సో త్రిబుల్ ఆర్ అంటే రౌద్రం రుణం రుద్రం. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ కల్పిత చిత్రాన్ని తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ అలియా భట్ అజయ్ దేవగన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం బడ్జెట్ సుమారు 300 కోట్లు, కానీ అప్రాక్సిమేట్లీ 500 కోట్లు అయితే అయిపోయింది. 550 కోట్లు వరకు అంచనాలు అయితే అయిపోయినాయి. సో వసూలు విషయానికి వస్తే ఈ చిత్రం సుమారుగా 1200 కోట్లు వసూళ్ళు అయితే చేసుకుంది. 15 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్కి అయితే చేరుకుంది. ఈ సినిమా 25 మార్చి విడుదలై 14 April నాటికి 500 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన రామ్ చరణ్ యాక్షన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను ఎవర్ గ్రీన్ అనమాట. అంతకుముందు మగధీరలో చేశారు. సో తర్వాత రంగస్థలం మూవీలో అతని యాక్టింగ్కి అసలు పెద్ద పెద్ద అవార్డులే వచ్చాయని చెప్పొచ్చు. ఈ సినిమా చిత్రీకరణ విషయానికి వస్తే హైదరాబాద్లో 2018 నవంబర్ 19 ఈ చిత్రం యొక్క ప్రధాన ఫోటోగ్రఫీ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ హైదరాబాదు అల్యూమినియం కర్మాగారంలో ఏర్పాటు చేసిన షెడ్స్లో చిత్రీకరించారు. మొదట యాక్షన్ సీక్వెన్లు నందమూరి తారక రామారావు రామ్ చరణ్ పాల్గొన్నారు. అలియా భట్ ఈ పాత్ర కోసం 2019 సంతకం చేసింది. 20వ శతాబ్దపు ఢిల్లీలో పోలి ఉండే ఒక సెట్ను రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃసృష్టించి మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎలివేషన్స్ అంత గ్రాఫిక్స్ అయితే మొత్తం మరి 300 కోట్లు కదండి. సో ఈ గ్రాఫిక్స్కే ఇదంతా పెట్టేశారనమాట. మీరు చూడొచ్చు ఎవ్రీథింగ్ గ్రాఫిక్స్ అనమాట. అక్కడ గుర్రం అనేది లేదు. సో గుర్రాన్ని సృష్టించారు. అంటే కొన్ని దగ్గర రియాలిటీ గుర్రపు స్వారీ అయితే రామ్ చరణ్కి తెలుసు కాబట్టి గుర్రపు స్వారీ చేశాడు. కానీ అక్కడక్కడ కొన్ని దగ్గరలో అయితే బొమ్మ గుర్రాలు అయితే పెట్టారు. ఇక్కడ ఏదైతే రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో సో ఇదంతా గ్రాఫిక్స్, అక్కడ ఏమీ లేదనమాట. సో చూసుకుంటూ పోతే గ్రాఫిక్స్తో అయితే మొత్తం సినిమా మొత్తం నడిచిందనమాట, మొత్తం విఎఫ్ఎక్స్. అండ్ మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఇట్లా పడిపోతుంది ఇదంతా గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్ వేసుకుని అయితే చేశారు. ఇదంతా గ్రాఫిక్స్లోనే చేశారు. సో ఇదేమీ రియాలిటీ కాదు. ఈ మొత్తం సెట్స్ వచ్చేసి 90% షూటింగ్ వచ్చేసి మన రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. సో రిమైనింగ్ 10% షూటింగ్ అనేది మహాబలేశ్వరంలో జరిగినట్లు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఒక వ్యాన్ అయితే వస్తుందో ఇదంతా సగం మంది జనాలు ఉన్నప్పటికీ మొత్తం జనాలు ఉన్నప్పుడు క్రియేట్ చేశారు. సో ఇదంతా గ్రీన్ మ్యాట్తో చేసినట్టు అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏవైతే జంతువులు ఉన్నాయో ఇవన్నీ మాత్రం ఒక డమ్మీ జంతువులు అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది షూటింగ్ చేస్తుంటే. సో కానీ ఇవంతా కళ్ళకు కట్టినట్టు నిజంగా జరిగినట్టు మనకి సినిమాలో అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ లాజిక్ ఎలా మిస్ అయినారో నాకు అర్థం కావట్లేదు. ఒక జింకని ఒక పులిని అయితే ఒక బోన్లో పెడతారు, మీరు సినిమా చూసుంటే అబ్జర్వ్ చేసుంటారు. సో ఈ ఫైట్లు అయితే ఎవరు గ్రీన్గా చూపించారు అసలు. సో మొత్తానికి అడవి లేదు, అంటే అడవి కూడా అంతగా లేకుండా మొత్తం గ్రీన్ మ్యాట్తో చేసినట్టు అయితే మనకు తెలుస్తుంది. ఏదో చిన్న చిన్న కొండల్లోనో చిన్న చిన్న తుప్పల్లోనో చేశారు. సో ఆ దట్టు గ్రీన్ మ్యాట్ వేసుకుని అయితే చేశారు. ఇదంతా మొత్తం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అనే చెప్పొచ్చు. సో సినిమాలో చూపించిన పులులు సింహాలు ఇవైతే అంతగేం లేవు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే బాగా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది రామ్ చరణ్ ఫోటో, రామ్ చరణ్ లుక్ కూడా. సో ఎంత అల్లూరి సీతారామరాజు తిన్నగా దిగొచ్చినట్టు మనకైతే కనిపిస్తుంది. ఏదేమైనా చెప్పుకోవాలంటే రామ్ చరణ్కి అల్లు అర్జున్కి అయితే మంచి పేరు అయితే వచ్చేసింది త్రిబుల్ ఆర్ మూవీతో. ఆల్రెడీ వాళ్ళు స్టార్ హీరోలు అయినప్పటికీ ఇది ఒక అంచనాలకు అయితే తీసుకెళ్ళిపోయింది. సో త్రిబుల్ ఆర్ మూవీలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్రదర్స్లా ఉంటారు వీళ్ళు. సీతారామరాజు కొమరం భీమ్ అనే క్యారెక్టర్లతో వీళ్ళైతే బాగా ఫైట్ సీన్లు అయితే బాగా విఎఫ్ఎక్స్ బాగా పెంచేసి మంచి అసలు అంటే జనాలని ఆకట్టుకునేలా అయితే మూవీ తీయడం జరిగింది. సో ఎంతైనా రాజమౌళి చేసిన మూవీ అనేది సూపర్బ్ హైలైట్ అనే చెప్పొచ్చు. సో జక్కన్న అంటే ఒక మంచి ప్రసిద్ధిగాంచిన డైరెక్టర్ కదండి. సో కొమరం భీముడు అనుకుంటూ మనం ఎన్టీఆర్ గారు ఏడుస్తూ ఒక పాట అయితే ఉంటుంది. ఆ పాటలో ఏంటంటే జనాలు అయితే అసలు ఉండరు, విఎఫ్ఎక్స్ ద్వారా జనాల్ని క్రియేట్ చేసి అక్కడ మొత్తం చూపించారనమాట. సో ఇది ఒక క్రియేటివిటీ అని చెప్పొచ్చు. ఇదంతా చూసుకుంటే మనకి 300 కోట్లు కాదు 500 కోట్లు అని అయ్యిందనేసి మనకి రుజువు అవుతుంది అనమాట. సో ఇదంతా గ్రీన్ మ్యాట్ వేసుకొని గ్రాఫిక్స్లో అంతా చూపించారు.
సో ఎట్లయినా కానీ యాక్షన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి, ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సైనింగ్ ఆఫ్ డినా వరల్డ్.